కాంటాక్ట్ అయిన తర్వాత మిమ్మల్ని గ్రూప్ లో యాడ్ చేయడం జరుగుతుంది. సో నేను ఇకపై ఏ వెరైటీస్ అయితే తీసుకొచ్చానో అవన్నీ గ్రూప్ లో పోస్ట్ చేస్తాను ఫస్ట్, అండ్ తర్వాత దాని గురించి డిస్క్రిప్షన్ అనేది వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో దట్ మీకు నచ్చితే పర్చేస్ చేసుకోవచ్చు. మరి ఈ రోజు నేను చూపించబోయే ఫస్ట్ వెరైటీ ఆర్గాన్జా. ఆర్గాన్జా సారీస్ అనేవి ట్రెండీ సారీస్ అండి. అవి 20 ఇయర్స్ వాళ్ళ నుంచి 40 ఇయర్స్ వరకు క్యారీ చేయొచ్చు. అండ్ ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ఏంటి అంటే డిజిటల్ ప్రింట్స్ లో. సో నేను డిజిటల్ ప్రింట్స్ లో 3 పీసెస్ ఆర్గాన్జా సారీస్ తీసుకొచ్చాను, అవి ఏంటో చూపిస్తాను. బాటిల్ గ్రీన్ కలర్ డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ ప్యాటర్న్తో ఈ సారీ పర్సనల్గా నాకు చాలా చాలా నచ్చింది. కొద్దిగా లైట్ వెయిట్ అండ్ బార్డర్ వచ్చేసి కొద్దిగా శాటిన్ మిక్స్డ్ బార్డర్ అనమాట. అండ్ ఈ సారీకి పళ్ళు దగ్గర వచ్చేసరికి ఇదే ప్రింట్ కొంచెం పెద్దగా వచ్చింది. ఇది నేను ఇప్పుడు చూపిస్తుంది బ్లౌజ్ పీస్ అనమాట. అండ్ ఇది కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి చాలా ట్రెండీగా ఉంటుంది. వాళ్ళు దీన్ని క్రాప్ టాప్స్తో మ్యాచ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం దీంతో స్టిచ్ చేయించుకోవాలి అంటే స్లీవ్స్కి మాత్రం లైనింగ్ లేకుండా ఫుల్ హ్యాండ్స్ పెట్టించుకుంటే చాలా చాలా ట్రెండింగ్గా ఉంటుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 1400 ఇంక్లూడింగ్ షిప్పింగ్. నెక్స్ట్ సారీ వచ్చేసి సేమ్ పీచ్ పింక్ ఆర్గాన్జా సారీ. దీనికి సిల్వర్ గ్రీన్ కలర్ టోన్తో బార్డర్ వస్తుంది అండ్ ఇది కూడా డిజిటల్ ప్రింటే. దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ పీస్ వచ్చింది అండ్ ఇది పర్ఫెక్ట్ ఫర్ పార్టీ వేర్. ప్రైస్ 1200 ఇంక్లూడింగ్ షిప్. అండ్ నెక్స్ట్ నేను చూపిస్తున్నాను టిష్యూ ఫ్యాన్సీ సారీస్. ఇది రోజీ పింక్ కలర్, 3 ఇంచ్ ప్లెయిన్ సాఫ్ట్ బార్డర్ వచ్చింది అండ్ పింక్ అండ్ సిల్వర్ జరీ టిష్యూ తోటి మొత్తం బాడీ అంతా వచ్చింది. ఇది పర్ఫెక్ట్ పార్టీ వేర్ అనమాట. దీనికి బ్లౌజ్ అనేది రన్నింగ్లోనే వస్తుంది. దీని మీద మనం ఎంబ్రాయిడరీ చేయించుకోవచ్చు, లేకపోతే కాంట్రాస్ట్ మిక్స్ అండ్ మ్యాచ్ బ్లౌజెస్ ట్రై చేయొచ్చు. ఇది పార్టీస్ కానీ లేకపోతే ఎనీ ఫెస్టివల్స్ లేక పెళ్ళిళ్ళకి కూడా చాలా పర్ఫెక్ట్గా బాగుంటుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే మనం బ్లౌజ్ అనేది హైలైట్ చేసుకోవాలి. మంచి అవుట్రీజెస్ లుక్ కోసం మిక్స్ అండ్ మ్యాచ్ బ్లౌజెస్ ట్రై చేయొచ్చు. ఇది అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి లైక్ 20 to 50 ఇయర్స్ వాళ్ళు కూడా ఈ సారీస్లో చాలా బాగా కనిపిస్తారు. అండ్ ఈ ప్యాటర్న్లో నేను ఇది ఒక కలర్ అండ్ పింక్ కలర్, ఈ 2 కలర్స్ తీసుకొచ్చాను. ఇది పళ్ళు అనమాట అండ్ పింక్ దానికి కూడా ఇలాగే పళ్ళు వచ్చింది. దీని ప్రైస్ వచ్చేసి 1000 రూపీస్ ఇంక్లూడింగ్ షిప్పింగ్. థర్డ్ వెరైటీ వచ్చేసి జార్జెట్ అండి. ఈ జార్జెట్ సారీ బ్లాక్ విత్ నేవీ బ్లూ కలర్ బార్డర్ అనమాట అండ్ దాని మీద కొద్దిగా గోల్డెన్ జరీ వచ్చింది. జార్జెట్ సారీస్ ఆర్ పర్ఫెక్ట్ ఫర్ డైలీ ఆఫీస్ ఆర్ పార్టీ వేర్స్. అండ్ దీని ప్రింట్ వచ్చేసి హాఫ్ అండ్ హాఫ్ వైట్ ప్రింట్ వచ్చింది బ్లాక్ బాడీ మీద. ఈ సారీ అయితే చాలా బాగుంది అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అనమాట. అది బ్లూ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ పళ్ళు కూడా బ్లూ కలరే. నెక్స్ట్ నేను తీసుకొచ్చిన జార్జెట్ వెరైటీ ఈ సారీ అండి. ఇది ఆల్రెడీ సోల్డ్ అవుట్, వాణి గారు తీసుకున్నారు. వాణి గారు మీకోసం చూపిస్తున్నాను. సారీ పై బార్డర్ ఇలా వస్తుందండి అండ్ ఓవరాల్ బాడీ అంతా ఇలా అండ్ కింద బార్డర్లో ఇలా వైట్ కలర్ టై అండ్ డై మెథడ్లో ఒక ప్యాటర్న్ వచ్చింది. సో ఓవరాల్గా ఇలాంటి ప్రింట్స్ ఉన్నవి చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటాయి అండ్ అందులో ఫాలింగ్ ఉన్న సారీస్కి చాలా ఎక్సలెంట్గా కనిపిస్తాయి ఇలా ఫ్లోరల్ డిజైన్స్ అనమాట. అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను పళ్ళు. మరి ఈ సారీకి హైలైట్ ఏంటి అంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ పీస్ అనమాట. సో ఈ బ్లౌజ్ పీస్తో ఈ సారీ ఈ ప్రింట్ అనేది పర్ఫెక్ట్గా ఎక్సలెంట్గా ఉంది. దీని ప్రైస్ వచ్చేసి 1000 రూపీస్ ఇంక్లూడింగ్ షిప్పింగ్. ఇవి నేను ఎందుకు చూపిస్తున్నానంటే ఇవి నా సారీస్ అండి. నా దగ్గర ఆల్రెడీ జార్జెట్స్ 2 ఉన్నాయి. నేను ఇది క్లాత్ మీకు ఐడియా కోసం చూపిస్తున్నాను. అంటే క్లాత్ నలిగిపోయినట్టుంది ఇలాగే ఉంటుందేమో అనుకుంటారు, బట్ స్టిల్ జార్జెట్స్ అనేవి అయన్ చేయించుకుంటే ఇగో ఇంత ఎక్సలెంట్గా కనిపిస్తాయి. నేను 2 ఇయర్స్ నుంచి రఫ్ అండ్ టఫ్ యూసేజ్ చేస్తున్నాను, అయినా సరే క్లాత్ కానీ కలర్ కానీ చెక్కు చెదరకుండా ఉంది. సో అందుకని నేను ఇలా చూపిస్తున్నాను అనమాట. సో మీరు క్లాత్ గురించి ఎలాంటి వరీ అవసరం లేదు. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వెరైటీ వచ్చేసి సూపర్ నెట్ విత్ సిల్క్ మిక్స్డ్ అనమాట. ఇది మొత్తం వర్లీ ప్రింట్ తోటి వచ్చింది బాడీ అంతా. అయితే బార్డర్ అనేది ఖాదీ క్లాత్ తోటి బ్లాక్ గ్రే అండ్ వైట్ షేడ్స్ తోటి వచ్చింది, ఐ మీన్ వైట్ నేతతోటి వచ్చింది. సో బ్లౌజ్ పీస్ కూడా ఇలాగే అనమాట. ఇది కంప్లీట్ కాంట్రాస్ట్ బ్లౌజ్. ఇదే బ్లౌజ్ని మనం ఇలాంటి టైప్వి వేరే సారీస్ మీద కూడా మిక్స్ అండ్ మ్యాచ్ ట్రై చేసుకోవచ్చు. అండ్ సారీ అంతా కూడా ఇలా వర్లీ ప్రింట్ వచ్చిందనమాట. క్లాత్ అనేది చాలా స్మూత్గా ఉంది. దీని ప్రైస్ వచ్చేసి 1200 ఇంక్లూడింగ్ షిప్పింగ్.
ఇదే వెరైటీలో తీసుకొచ్చిన నెక్స్ట్ ప్యాటర్న్ ఏంటి అంటే చెక్స్ అండి. చెక్స్ అనేవి ఇప్పుడు ఫ్యాషనే, దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది కాబట్టి ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. సో జనరల్గా ఆఫీస్ గోయింగ్ వాళ్ళు ఇలాంటి చెక్స్ ప్యాటర్న్ తీసుకుంటే చాలా ఎలిగెంట్గా ఉంటుంది. అండ్ దీని ప్రైస్ కూడా 1200 ఇంక్లూడింగ్ షిప్పింగ్. అండ్ నేను తీసుకున్న ఫిఫ్త్ వెరైటీ వచ్చేసి జూట్ ఫ్యాన్సీ సారీ అండి. ఇది ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్లో ఉంది. ఈ సారీ సోల్డ్ అవుట్ అయిపోయింది అనూషాకి. సో నేను చూపిస్తున్నాను మీకు డిస్క్రిప్షన్ అనేది. యా ఇది వచ్చేసి 2 ఇంచ్ బార్డర్ పైవైపు అండ్ 3 ఇంచ్ బార్డర్ కిందన వస్తుంది. కంప్లీట్ కాంట్రాస్ట్ రాణి పింక్ బ్లౌజ్ అండ్ పళ్ళు దగ్గర సేమ్ ఇదే అనమాట. ఇది మరీ సాఫ్ట్ క్లాత్ అని నేను చెప్పను, జూట్ మిక్సింగ్ కాబట్టి కొంచెం క్లాత్ అనేది క్రిస్ప్గానే ఉంటుంది. అట్ ద సేమ్ టైం కంఫర్టబుల్ టు స్కిన్ ఆల్సో. సో ఒకవేళ మీకు కనుక నచ్చితే ఇది పర్చేస్ చేసుకోవచ్చు. ఇంకొక షేడ్ ఉందన్నమాట, అది కూడా నేను చూపిస్తాను. బట్ దిస్ ఇస్ ఫర్ అనూష. ఇది బ్లౌజ్ పీస్ అండ్ కింద టాసిల్స్ తోటి ఇది పళ్ళు అనమాట. ఇదే వెరైటీలో ఇంకొక కలర్ కాంబినేషన్ కాపర్ సల్ఫేట్ బ్లూ అండ్ గ్రీన్ కలర్ బార్డర్ అనమాట. ఇది కూడా పర్సనల్గా నాకు చాలా నచ్చింది. దీనికి కూడా సేమ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ పీస్ అండ్ కాంట్రాస్ట్ పళ్ళు విత్ టాసల్స్. దీని ప్రైస్ వచ్చేసి 1400 ఇంక్లూడింగ్ షిప్పింగ్. మరి చూసారు కదా, ఈ వీడియోలో నేను తెచ్చిన వెరైటీస్ మీకు నచ్చాయని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే పర్చేస్ చేయాలి అని అనుకుంటే ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే అండి, నేను ఒక్కొక్క వెరైటీకి లిమిటెడ్ పీసెస్ మాత్రమే తీసుకొస్తున్నాను. లైక్ ఒక వేరియేషన్కి 2-3 కలర్స్ మాత్రమే సెలెక్ట్ చేస్తున్నాను. అఫ్కోర్స్ ఒక వేరియంట్లో 5-6 కలర్స్ ఉన్నా కానీ అందులో యునిక్గా ఉన్నవి, కొంచెం బాగున్నవి, చూడగానే అట్రాక్టివ్గా అనిపించినవి కలర్స్ నేను సెలెక్ట్ చేస్తున్నాను. సో అందుకనే ఒక్కొక్క వేరియంట్కి 2-3 పీసులు తప్ప ఇంకా అంతకు మించి నేను తీసుకురావట్లేదు. కొన్ని తక్కువ సారీస్ డిఫరెంట్ వేరియేషన్స్లో ఒక్కొక్కటి ఒక్కొక్క వేరియేషన్స్లో తీసుకొస్తున్నాను, తీసుకురావడానికి ట్రై చేస్తున్నాను కూడా. ఇంకా నేను అప్కమింగ్ వీడియోస్లో నేను ఎవ్రీ వీక్ కానీ లేకపోతే 10 డేస్ ఒకసారి కానీ తెచ్చిన స్టఫ్ అంతా కూడా నేను డిస్ప్లే చేస్తాను. సో అంతవరకు స్టే ట్యూన్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.